दिख रहा नहीं दिख रहा स्टेज पे इसके लिए जो ट्रेडर्स एसोसिएशन है, मर्चेंट एसोसिएशन है, बिजनेस कम्युनिटी है, ये लोग को मैं धन्यवाद देता हूं। आपके वजह से भाजपा किसानों के पास जाने से पहले मी दगर की తెలుగులోకి వచ్చేలా మీ దగ్గరికి రావాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే రైతు బిల్లు మీద చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నింటినీ దూరం చేయాల్సిన బాధ్యత ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా మీద ఉంది. గంప శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటూ నా దృష్టి కూడా సీనన్నలాగా మర్చెంట్స్ అసోసియేషన్ మీద, గంజలో ఉన్న సమస్యల మీద పెడితే బాగుంటుందని అన్నారు. సీనన్న నువ్వు చెప్పంగానే అనురాగ్ ఠాకూర్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటే మీరే రాలేదు. ఒకటే ఫోన్ కాల్లో నేను ఫైనాన్స్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాక మీరే రాలే. కాబట్టి గంజలో ఏ సమస్య వచ్చినా దయచేసి రండి, మీ సమస్య ఫోన్ మీద తెలియజేయండి. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ప్రభుత్వంలో మన సమస్యలు వినే విధంగా నేను చేస్తాను. అతి పెద్ద అపోహ వినబడుతుందా మైకు? సౌండ్ బడావ్ భాయ్. అతి పెద్ద అపోహ మార్కెట్ యార్డ్లు ఉండయి అని సార్ ప్రెసిడెంట్ గారు మాట్లాడిండ్రు, ఇతరులు కూడా మాట్లాడిండ్రు. నూతన వ్యవసాయ చట్టంలో ఎక్కడ కూడా మార్కెట్ యార్డు తీసేస్తాము, మార్కెట్ యార్డ్లు బంద్ అవుతాయి, బంద్ చేయాలని ఎక్కడ లేదు. ఆ అవసరము మా ప్రభుత్వానికి లేదు. మార్కెట్ని విస్తీర్ణం చేసినాం. మార్కెట్ యార్డ్లోనే పోయి అమ్మాల్సిన సరుకు ఏదైతే రూల్ ఉండేనో ఆ రూల్ని మేము డైల్యూట్ చేసి రైతనే అతను తాము పండించిన పంటని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్న విధానం తీసుకొచ్చినాం. కానీ ఈ అపోజిషన్ పార్టీలు చెప్పినట్టు ఎక్కడ కూడా మార్కెట్ యార్డ్కే మోసం జరుగుతుంది, మార్కెట్ యార్డులు బంద్ అయిపోతాయి అన్న దానికి నేను పూర్తి క్లారిఫికేషన్ ఇస్తున్నా. నూతన వ్యవసాయ చట్టంలో ఏడ కూడా మార్కెట్ యార్డ్కి విరుద్ధంగా ఒక్క అక్షరం కూడా లేదు. గంజులో మీరందరూ చెప్పినట్టు నా తండ్రి ధర్మపురి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మీతో చాలా మంచి అనుబంధం ఉండే, అది ఒప్పుకుంటాను. ఆ అనుబంధం ఏ రకంగా ఆయన బాగా పట్టించుకుంటుండేనో గంజు విషయాలు, అది మర్చెంట్ అసోసియేషన్ కానీ, హమాలి సంఘం కానీ, దడవాయి సంఘం కానీ, చాట సంఘం కానీ, గుమాస్తా సంఘం కానీ, ఏ సంఘం ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన తక్షణమే పట్టించుకుంటుంది. ఆయనకి నాకు ఒకటే వ్యత్యాసం, ఆయన పాపం ఎప్పుడు అర్బన్ ఎమ్మెల్యేగానే ఉండే. వీళ్ళందరికంటే ఎక్కువ నేను రైతును పట్టించుకుంటా, వీళ్ళని కూడా పట్టించుకుంటా. నాకు రైతు ముఖ్యం. మీ అందరితో పాటు భారతదేశ ఆర్థిక వ్యవస్థ 70% రైతు మీద ఆధారపడి ఉన్నది. రైతు చేయబట్టే మనం ఈ బిల్డింగ్లు కట్టుకుంటున్నాము, మనకి జీతాలు వస్తున్నాయి, రైతు చేయబట్టే మనకు తిండి దొరుకుతున్నది. కాబట్టి రైతుని పట్టించుకోవాల్సిన బాధ్యత మనది, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరిది, ఈ కార్యక్రమంలో హాజరైన అందరిది కూడా రైతును పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రథమ బాధ్యత. ఈ నూతన వ్యవసాయ చట్టాలు ఎందుకు వస్తున్నాయి? రైతులు రోడ్ ఎక్కుతున్నారు కాబట్టి నూతన వ్యవసాయ చట్టాలు వస్తున్నాయి.
రైతు మార్కెట్ యార్డ్కి వచ్చేసి తాము పండించిన సరుకు కి మంచి మద్దతు ధర దొరికితే రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఈ నూతన వ్యాపార చట్టం తోటి ప్రపంచం చాలా చిన్నది కాబోతా ఉంది। మన మార్కెట్ యార్డ్ ఎంత చిన్నదో ప్రపంచ మార్కెట్ కూడా అంతే చిన్నది కాబోతా ఉంది। ఇక్కడ మన మార్కెట్ యార్డ్ సంబంధించిన ఆఫీస్ బేరర్లలో ఒకరు మాట్లాడుకుంటూ రైతనేవాడు మార్కెట్ యార్డ్కి వస్తే ఒక ట్రేడర్ కాదు ఓ 10 మంది ట్రేడర్లు ఉంటారు ఎవరు ఎక్క ధరిస్తే వాళ్ళ దగ్గర అమ్ముకోవచ్చని అన్నారు। ఇయాల నూతన వ్యాపార చట్టం వలన ఈ 10 మంది ట్రేడర్ల బదులు రైతుకు 1000 ట్రేడర్లు దొరుకుతారు ప్రపంచం మొత్తంలో। ప్రపంచంలో ఎక్కడ కూడా రేట్ ఎక్కువస్తే ఆడ అమ్ముకుంటాడు। ప్రపంచాన్ని మార్కెట్ యాడ్ చేసింది నూతన వ్యాపార మోడీ గారు తెచ్చిన చట్టం। కాబట్టి ఇది రైతుకి మేలు చేసే చట్టం గాని ఏ ట్రేడర్ కి ఏ మార్కెట్ యాడ్ కి ఏ హమాలి సంఘానికో ఏ దౌడ మన దడవాయి సంఘంకో ఈ సంఘాలకు ఎక్కడ కూడా మోసం చేసే చట్టం కాదు। రైతుకి మేలు చేసే చట్టం మీకు కావాల్సింది నాకు కావాల్సింది ఇడ కూర్చున్న వాళ్ళందరికీ కావాల్సింది అందరికీ కావాల్సింది రైతుకి మేలు జరగాలి అంతే కదా మనమందరం ఒప్పుకుంటాం కదా। కాబట్టి ఎవ్వరు కూడా ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు। ఇక దానికి తోడు ఇంకా నేను చెప్పాలంటే 10 పేజీల బిల్లు అన్ని భాషలలో ఉన్నది ఇంటర్నెట్లోనే ఉన్నది తెలుగులో ఉన్నది హిందీలో ఉన్నది ఇంగ్లీష్లో ఉన్నది మరి ఉర్దూలో ఉన్నదా లేదా నాకు తెలియదు ఈ మూడు భాషల్లో అయితే ఉన్నది। దయచేసి చదువుకోండి ఎక్కడ కూడా మార్కెట్ యార్డ్కి విరుద్ధంగా మన మర్చెంట్ ట్రేడర్ సంఘాలకు విరుద్ధంగా ఎక్కడ కూడా లేదు। రైతుకు మేలు చేసే బిల్లు తప్ప ఇది వేరే ఆలోచన కూడా ఆ బిల్లులో లేదు। మన మార్కెట్ యార్డ్ల భవిష్యత్తు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో లేదా మీరు భయపడే విధంగా ఏమన్నా నిర్వీర్యమైపోతా ఉంటుందో ఇది మన చేతులు ఉన్న విషయం। రైతులని బాగుపరిచే పద్ధతులు మనం అవలంబిద్దాం కష్టపడి మన కోసం పంట పండించే రైతుని మనం ఆదుకుందాం। ఏ ప్లాట్ఫామ్ మీదైతే రైతుని ఎక్కువ ఆదుకుంటారో రైతులు ఆ ప్లాట్ఫామ్ కి లైన్ కడతా ఉంటారు। మనం మన నిజామాబాద్ లో అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఇది దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉన్నది। ఇక్కడ పెద్ద పెద్ద మర్చెంట్లు ట్రేడర్లు ఎక్స్‌పోర్టర్లు లింక్ అయి ఉన్నారు। మన రైతుల కోసం మనం మేల్ చేస్తే మనం వాళ్ళ మేలు గురించి ఆలోచిస్తా పోతా ఉంటే మన మార్కెట్ యార్డ్ ఇంకా బ్రహ్మాండంగా నడుస్తుంది। మీరు అన్నట్టు 2000 మంది 500 మంది అయినరు మళ్ళీ 2000 మంది అయితారు మళ్ళీ 5000 మంది అయితారు ఈ మార్కెట్ యార్డ్ ఈ జాగ సరిపోదు దీనికి 10 ఎకరాల జాగ మళ్ళీ ఇంకోటి ఇయ్యాల్సి వస్తుంది। కాబట్టి ఇది మన చేతుల్లోనే ఉన్నది। రైతుని కాపాడేవాడెనక మనం ఉన్నట్టయితే మన వెనుక నరేంద్ర మోడీ ఉన్నాడు। కాబట్టి ఎవ్వరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు। రైతుకు మేలు చేసే విధంగా మనం చూద్దాం। ఎందుకంటే పసుపు గురించి మాట్లాడాను కష్టపడి 9 నెలలు మళ్ళీ పసుపు పండించాలంటే వేరే పంటలన్నిటికీ మనం కంపేర్ చేసుకుంటే పసుపులో 4 ఇంత లెక్క పని ఉంది। వాళ్ళు పాపం పండించుకొని వాళ్ళకి దాదాపు 6000 రూపాయలు అయితే 500 రూపాయలు తక్కువ కమ్మాల్సి వస్తుంది। మరి మార్కెట్ల ధర లేదా రీటైల్ల ధర లేదా అంటే ఈడనేమో 55 రూపాయలకు అమ్ముతున్నారు హైదరాబాద్లో ఏమో 280 రూపాయలకు అదే పసుపు కొంటున్నారు దాదాపు 5-6 ఇంతలు ఎక్కువ హైదరాబాద్లో అమ్ముతున్నారు వేరే దేశాలలో 500కు అమ్ముతున్నారు। కాబట్టి ఈ గ్యాప్ అన్నది మనం తక్కువ చేసి రైతుకు ఎక్కువ మేలు చేసే విధంగా ఆ ఆలోచన చేసుకుంటూ ఆ రకంగా మనం రైతుని కాపాడుకుంటే
నేను బలగుద్ది చెప్తున్నా ఈ మార్కెట్ యార్డ్ ఆ పని చేస్తే ఈ మార్కెట్ యార్డ్ భవిత బ్రహ్మాండంగా ఉంటుంది రైతులందరూ ఈనే లైన్ కడతారు సీజన్ వచ్చినప్పుడు వందల లారీలు వేల లారీలు ఉంటాయి బయట అదే కొనసాగుతూ ఉంటుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనము రైతు యొక్క ఇంట్రెస్ట్ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది నేను అన్నట్టు ఈ నూతన వ్యాపార చట్టం వల్ల ప్రపంచం మార్కెట్ చిన్నదిగా పోతా ఉన్నది ట్రాన్స్పరెంట్ పారదర్శకత పెరగబోతా ఉన్నది రైతు అనేటోడికి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ల ఎంత పసుపు ధర ఉన్నది సాంగ్లీ ఎంత ఉన్నది ఎరోడ్ల ఎంత ఉన్నది బాంబే ఎంత ఉన్నది ఇతర విదేశాలల ఎంత ఉన్నది కూడా ఫోన్లల్ల తెలిసిపోయే పరిస్థితి కనబడుతది కాబట్టి మనకేమైనా విధి విధానాలు మార్చుకొని మనం కూడా ఈ వ్యాపార చట్టానికి అనుగుణంగా ఒక బలమైన ప్లాట్ఫామ్ రైతు కోసం ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా రైతులు మన మార్కెట్ యార్డ్కి వచ్చి వ్యాపారం కొనసాగిస్తారు కాబట్టి ఎక్కడ కూడా బీజేపీకి రైతు ఎంత బలమో బిజినెస్ కమ్యూనిటీ కూడా అంతే బలం ఎక్కడ కూడా బిజినెస్ కమ్యూనిటీని కించపరిచే విధంగానో దెబ్బతీసే విధంగానో లేనే లేదు మీరు బిజినెస్ చేస్తేనే కదా రైతులకు ఆదాయం వచ్చేది మీరు బిజినెస్ చేస్తే కదా ఎగుమతులు పెరిగేది మీరు బిజినెస్ చేస్తే అన్ని రాష్ట్రాలకి మన పంట దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ అయ్యేది కాబట్టి బిజినెస్ కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అయితే ఈ నూతన విధానం తగ్గట్టుగా మీరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మన మార్కెట్ యార్డ్ సంబంధించిన పెద్ద మనుషులు మాట్లాడుకుంటూ రైతు ఇప్పుడు ఈ కొత్త వ్యాపార చట్టం ద్వారా బయట ఎక్కడ నమ్మినప్పుడు ఫీజు లేదు మార్కెట్ యార్డ్ ఫీజు తీసేస్తే బాగుంటుంది అని ఒక మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది దయచేసి అదే మీరు కనుక ఒక సలహాగా ఇవ్వగలిగితే ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన విషయము తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఫార్వర్డ్ చేద్దాం ఇది మీ ఇక్కడ మార్కెట్ యార్డ్ సంబంధించిన ఫీజు మార్కెట్ యార్డ్ పెద్ద మనుషులందరూ తీసేయమంటున్నారు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మరి ఈ ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు కొంచెం పసుపుకు సంబంధించిన ట్రేడర్లు ఎక్స్పోర్టర్లు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మీటింగ్ చేయాల్సి ఉంది దయచేసి మరోసారి చెప్తా ఉన్నా గంజి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోసము మీ సమస్యల కోసము ఏ టైంలో అయినా మీరు దయచేసి నన్ను అప్రోచ్ కండి మీ సమస్యలో ఏ విధంగా తీర్చాలనో సాల్వ్ చేయాలనో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో ఎవరితోటైనా తక్షణమే మాట్లాడే అర్హత నాకు ఇచ్చిందే మీరు ఈ పదవి ఈ ఎంపీ పదవి నాకిచ్చిన భిక్ష మీరిచ్చిన భిక్షనే కాబట్టి దయచేసి ఏమి సంకోచం అవసరం లేదు గంజి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఐ విల్ బి రెడీ ఎనీ టైం రౌండ్ ద క్లాక్ థ్యాంక్ యూ